అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చిన గెస్ట్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అండ్ టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండి, అంటే ఇండస్ట్రీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమి జరుగుతుందో ఇవాళ నా విషయంలో అది జరిగిందండి. జస్ట్ 2 మంత్స్ బ్యాక్ వెన్ దర్స్ ఎ ఫెయిల్యూర్, ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ, చిన్న పెద్ద అని కాదండి, ఫ్రమ్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ టు ద టాప్ మోస్ట్ డైరెక్టర్, అందరూ కాల్ చేసి మేము ఉన్నాం, నెక్స్ట్ మీకు విజయం వస్తుంది, దీస్ ఆర్ ద ఓన్లీ వర్డ్స్. అండ్ టుడే వెన్ ఆల్ ద నేచర్, మన ఇండస్ట్రీలో ఎవరికి ఎన్ని గొడవలు ఉన్నా సరే, దే వాంట్ ఎవ్రీ వన్ నాట్ టు లీవ్ ద ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు గివ్ మీ కాన్ఫిడెన్స్ అగైన్. అండ్ ఈ సినిమా ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా నేను ఏదైనా సినిమా హిట్ అవ్వగానే సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయనకి చెప్పి ఆయన కాళ్ళ మీద కూడా ఆనందించేవాడిని. ఎక్కడున్నా సార్, అగైన్ ఐ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు నేను స్టోరీ విన్నప్పుడు జనరల్గా మా కిషోర్ దగ్గరికి పంపిస్తాను, 99% ఏదో వంక పెడతాడు. ఫస్ట్ టైం అసలు ఏమీ లేకుండా బాగానే ఉంది చేసేద్దాం ఇంతే, అంటే పెద్ద ఎక్స్ప్రెషన్ కూడా లేదు, చేసేద్దాం అనగానే మన రామ్ కాల్ చేసి, సాయి ఇది ఇది వండర్గా ఉంది, ఇట్ విల్ బి వండర్ఫుల్, గ్యారంటీగా వర్కౌట్ అయిపోతుంది, ఎందుకంటే నాకు నచ్చడం వేరు, కొంచెం కామెడీ ఉంటే నాకు నచ్చుతుంది, నాకు బాగా నచ్చింది, తనకి నచ్చేసి చేసేస్తున్నాం అంతే, ఇంకా వేరే సెకండ్ కూడా ఆలోచించలేదు. అండ్ హీ సపోర్ట్ ఈస్ దేర్ ఆల్వేస్ ఫర్ ఏకే. రాజా, నువ్వు అన్ని సినిమాలు ఇలాగే బాగా కాన్ఫిడెంట్గా ఉంటావు, నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరగాలి, నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఐఎమ్ గ్లాడ్ ఫర్ యూ. అండ్ నువ్వు నా మీద ఉన్న నమ్మకం, దాంతో నా నమ్మకం కూడా పెరుగుతుంది, కొంచెం ఏదన్నా అప్పుడప్పుడు ఆలోచిస్తున్నా సరే మళ్ళీ కాల్ చేయగానే ఇది అవుతుంది. రామ్ సాయి అనాలా, రామ్ అనాలా, ఏదో అనేస్తాం, సడన్గా కాల్ వస్తుంది. ఇప్పుడు నా టైం ఎంత అయిందో తెలుసా అని ఫస్ట్ ఒకసారి అంటుంది, ఓకే సార్ అని ఆపడు, చెబుతూ ఉంటాడు, గంట అయిపోతుంది. బట్ తను చెప్పేటప్పుడు అతని కమిట్మెంట్ ఏనాడు కంప్లైంట్గా చెప్పడండి, అరే అది జరిగిందండి పర్లేదు అయినా వర్కౌట్ అయిపోతుంది. ద ఎఫర్ట్ యూ కెప్ట్, అంటే అందరూ అంటున్నారు అందరూ ఎఫర్ట్ పెట్టారని, తను పెట్టిన ఎఫర్ట్ నన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇన్ దర్ ఓపెనింగ్ మూవీస్ హూ డన్ విత్ మీ, అంత ఎఫర్ట్ ఎవరు పెట్టలేదండి. అంటే ఎన్ని కష్టాలు అనుభవించాడు పాస్ట్ 3 ఇయర్స్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కోవిడ్ అంటారు, అదంటారు ఇదంటారు, బట్ ద వే హీ స్టూడ్ అప్, ఏనాడు కూడా ఒక్క నిమిషం కూడా ఈ సినిమా రిజల్ట్ గురించి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటాం వేరు, ప్రతిదీ ప్రతిరోజు కంప్లైంట్స్ అనేది ఉండవు, ఉన్న దాంట్లో ఏది ఇస్తే అది, దాంట్లో ఏది బెస్ట్ చేయాలి, ఒకరోజు పెరిగిందని కాల్ చేసిన డైరెక్టర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే దట్స్ ఓన్లీ పర్సన్. అండ్ ప్రతిదీ తను చెప్పింది చెప్పినట్టు తీశాడు, ఎక్కడా కూడా ఎప్పుడు ఒక కంప్లైంట్ కానీ చెప్పినా పర్లేదండి ఇది ఉందండి కదా పర్లేదు. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ది సినిమా ముందు నేను ఒకటే చెప్పేవాడిని, ఇవన్నీ తర్వాత మర్చిపోతాం, ఏది అనుకున్నా సరే రిలీజ్ అయిన తర్వాత అన్నీ మర్చిపోతాం. అండ్ ఎవరికన్నా నరేషన్ ఇవ్వాలన్నా రిలీజ్ అయిన తర్వాత ఇద్దు, కానీ సక్సెస్తో వెళ్తే అందరు హీరోలు కూడా వేరే విధంగా చూస్తారు. అండ్ టుడే ద కాల్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ఆల్ హీరోస్, మనకి అంత స్టోరీ ఉంటే చూడండి బ్లాక్ చేసేసి ఉంటుంది, ఇట్స్ జెన్యున్లీ యూ డిజర్వ్ దిస్ హిట్. అండ్ ఈ సినిమా విజయవంతం నీ కోసం అవ్వాలని నేను బలంగా కోరుకున్నాను. తను
ప్రీమియర్ మండే సౌండ్ మండే షో పడబోతుందంటే కాల్ చేశాడు. నాకు టెన్షన్గా ఉంది, ఆ మనిషికి తెలియదు అతనికంటే 10 times టెన్షన్గా ఉంది నాకు. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇంత నమ్మకం పెట్టుకుంది, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, వాట్ ఇస్ మై ఫ్యూచర్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్, అదొక చిన్న భయం ఉంటూ ఉంటుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే ఓకే ఫైన్ ఫైన్ బాగానే ఉంటుందిలే బాగానే ఉంటుందిలే అని ఇమీడియట్గా హీరో గారు పక్కన ఉన్నారు, విష్ణు కాల్ చేసి మళ్ళీ నా టెన్షన్ తగ్గించుకోవడానికి విష్ణు కొడతాం వల్ల మన టెన్షన్ లేదని చెప్పి. బట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఫరీ ఫస్టే మీన్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ టు ఆల్ ద మీడియా, మీడియా వాళ్ళ సపోర్ట్ అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్ట్స్. అండ్ మీడియాకి కంపల్సరీగా ఈ సినిమా రుణపడి ఉంటుందండి. ఓన్లీ మౌత్ టాక్ అండ్ ఓ ఖర్చు పెట్టేసి ఎంత చేసినా జనాన్ని రప్పించలేము అనేది అంతకుముందు నేను తెలుసుకున్నాను. కంటెంట్తో మీ మీడియా సపోర్ట్తో వీ కెన్ డూ వండర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా భాను పొద్దున్నే మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పాడండి, అండ్ మళ్ళీ అందరినీ ఇంక్లూడ్ చేశాడు. సో మీరందరూ మళ్ళీ ఉన్నారు. అంటే ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు నరేష్ గారు వస్తారు, శ్రీకాంత్ గారు వస్తారు. అంటే ఏ సినిమా చూస్తున్నాను, పార్ట్ 2 ఏమో సార్, పార్ట్ 2 కాదండి, నెక్స్ట్ సినిమా చూస్తున్నాడు అని చెప్పేశాడు. బట్ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ రైటర్స్ అండ్ డైలాగ్స్ నందు. ఫస్ట్ అంతా ఎంటర్టైన్మెంట్ నేను మామూలుగానే ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. బట్ ద బెస్ట్ థింగ్ ఐ ఎంజాయ్డ్ ఇన్ దిస్ మూవీ ఈజ్ ద ఎమోషనల్ డైలాగ్స్ బిట్వీన్ నరేష్ గారు అండ్ శ్రీ విష్ణు. ఒక్కసారి నాకు అది లాస్ట్లో తీసిన సీన్ ఫాదర్ సన్ సీన్ చూడగానే క్లైమాక్స్ కన్వీనియంట్గా ఉందంటారా అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఈ సీన్ చూసిన తర్వాత క్లైమాక్స్ గురించి కూడా ఆలోచించరు. అండ్ వెన్ వీ సీన్ ద థియేటర్స్, థియేటర్కి వెళ్తే 90% ఆఫ్ ద పీపుల్ పడిపడి నవ్వుతున్నారు. అండ్ మళ్ళీ చూసి కొంత డైలాగులు ముందే చెప్పేస్తున్నారు. జెమిని సార్, నేను డాలస్లో చూసినప్పుడు మిమ్మల్ని చూడగా నాకు నవ్వు వచ్చింది, అందుకని నేను ఇమీడియట్గా చెప్పాను. బేసిక్గా ఈ సినిమాలో ఒక 10% నాకు అర్థం కాలేదు, జనరేషన్ గ్యాప్, మళ్ళీ ఇది అంటే ఈ యూట్యూబ్లో ఉంటుందంటే ఉంటుంది సర్లే వాళ్ళు యూత్ కదా కొంచెం కనెక్ట్ అవుతారు. బట్ ఒకటేంటంటే ద వే యూ ప్రొనౌన్స్డ్ ఇట్, ఈ ఇంట్లో నేనే పెద్దనెబ్బా అని. అండ్ లవ్డ్ ఈచన్ సుదర్శన్ ఏంటి అందరూ పొగిడేస్తారు, నాకు అర్థం కాలేదు కామెడీ ఏంటో. గారు అని పిలవాలా, అది కాదు సీనియర్ ఆర్టిస్ట్ అంటున్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు ఇందాక మట్టి. మా బ్యానర్లో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్స్, ఎందుకంటే ప్రతి దానికి ఒక ఎక్కడుంటాడు ఏంటి. అండ్ ఇరదీసో యాజ్ ఇట్ ఈజ్ ప్రతి డైలాగ్ ముందు చెబుతున్నాను నీ డైలాగులు, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెబాజాన్ సాయిరామ్ తను వస్తుంది వాళ్ళు ఫైనలైజ్ చేస్తున్నావు అన్నది, హీ సెండ్ మీ సమ్ పిక్స్, అంతవరకు అయిపోయింది. ఫస్ట్ షూట్ ఆర్ సెకండ్ డే షూట్ వీడియో పంపించాడు, చాలా బాగుంది కదా, మనం తక్కువకే కొట్టేసాం అనుకున్నానండి. బట్ యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ ద వెరీ ఫస్ట్ డే షూట్ ద విజువల్స్ ఐ థాట్ దట్ మెన్ వీఆర్ డూయింగ్ వెరీ బెస్ట్ ఫర్ అవర్ క్యాస్టింగ్. నరేష్ గారు స్టోరీ చెప్పగానేనండి ఆ క్యారెక్టర్లో నేను నిజంగా ఎవరిని ఊహించలేను చేయలేను. ఈ సినిమాలో ఇప్పుడు కూడా మీరు లేకపోతే ఈ సినిమా ఉండేదో కాదో చెప్పలేను, ఆ రేంజ్ ఆఫ్ ఇది. అండ్ ఇది నేను ఊరికనే చెప్పలేదండి, తను చెప్పగానే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ వచ్చింది, ఇంకెవరు చేస్తారు ఆ క్యారెక్టర్. గ్యారంటీగా చెబుతున్నాను ఆల్టర్నేట్ క్యారెక్టర్ ఎవరు చెప్పని కూడా చెప్పలేరు, గెస్ కూడా చేయలేరు వేరే. అండ్ మీ డేట్స్ ఈ డేట్స్ అండి మోస్ట్ వాల్యుబుల్ డేట్స్ ఎవర్ ఫర్ అవర్ మూవీ, థ్యాంక్ యూ. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారి పేరు చెప్పారండి, ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం.
కాకపోతే ఆయన శ్రీకాంత్ అయ్యంగారు అనగానే వేరే మూవీస్ చూసి మా భలే ఉంటుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఒక ఫ్రెష్నెస్ కావాలి. వెన్ దే టోల్డ్ సమ్ నేమ్స్ ఓకే బాగా చేస్తారు మంచి యాక్టర్స్ బట్ ఫ్రెష్నెస్ ఉండదా అని ఎప్పుడైతే ఆయన పేరు చెప్పారో ఐ థాట్ ఓకే కొత్తగా ఉంటుంది మన సినిమా అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని వచ్చిన మా డైరెక్టర్ గారు ఆయన ఎడిటింగ్లో ఉంటే రండి ఎందుకంటే మనకి అవకాశం రాదు అని దాంతోపాటు మా హీరో గారు ఒకటి చెప్పారు ట్రైలర్ లాంచ్ మీరు రేపు మార్నింగ్ ఇంటికి వస్తున్నాం అనగానే యాక్చువల్లీ ఆ రోజు మా ఫోటోషూట్ బాగా బిజీగా ఉన్నారు సర్లే వచ్చేయండి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అప్పటికి నేను చెప్పింది ఒక 10 మినిట్స్ మేము వెళ్ళిపోతామని మన అక్కడ కూడా ఆయన దగ్గర కూడా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు 10 మినిట్స్ కాదు గంట సేపు అక్కడ ఉండి ఆయనతో ఇద్దరు మా హీరో డైరెక్టర్ ఇద్దరు ఆటోగ్రాఫ్లు షర్ట్స్ మీద బట్ వీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఇందాక రామ్ చెప్పినట్టు అప్పటి నుంచి ఒక పాజిటివిటీ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నైటే షోస్ వేస్తాం అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. చిరంజీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఇంకో మాట అన్నారు మీ సినిమా బ్లాక్ బాస్టర్ మీతో పాటు మా అక్కడ బ్లాక్ బాస్టర్ ఇస్తున్నారని. సో బాలాశంకర్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ అండ్ మెహర్ గారు ఎంత కష్టపడుతున్నారు నాకు తెలుసు. మా యూత్ డైరెక్టర్స్ ఏమయ్యారు జంప్ అసిత్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విజయ్ వశిష్ఠ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రామరెడ్డి గారు అరిపించేశారు ఉన్న టైంలో ఎరగొట్టేశారు. మా చోటా ప్రసాద్ గారు ఆయన ఒక సీన్ ఉంచు ఒక మా ఇద్దరి మధ్య ఒక సీన్ దగ్గర డిస్కషన్ అనమాట. ఉంచండి గ్యారంటీగా వర్కౌట్ అవుతుంది చిన్నదే కదండి ఆ టైప్ ఆఫ్ బేరాలు మాకు లాస్ట్. మొన్న సండే చూశానండి ఆ సీన్ పర్టికులర్గా మీకోసం చూశాను అరిపించేశారు అరుస్తున్నారు జనాలు థ్యాంక్ యూ. బ్రహ్మ గారు ఉన్న బడ్జెట్లో ఆ విజువల్స్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ అండ్ యూర్ బి ద ప్రైమ్ రీజన్. కేశవ్ సుభాష్ గారు నేను అక్కడ ఉంటాను కదా ఇతను బాగుంది మాడ్యులేషన్ బాగుంది భలే ఉన్నాడు అనుకున్నాను. లక్ష్మణ్ ఎప్పుడు నేను నీ వీడియోస్ చూడలేదు ఐవిడ్లో చూస్తా అంటే భలే చేశాడు కాకపోతే ఇతను ఎందుకు తీసుకున్నారు ఏంటి ఇతను ఆ పంచ్ డైలాగ్లు అలా ఇచ్చేస్తున్నారు అని తర్వాత ఎవరో చెప్పారు. వెళ్ళి చూస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చూసేసరికి ఓహ్ నేను నవ్వటం మిగిలిన చేస్తాను. వెరీ గుడ్ ప్రే గారు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ టీమ్ యూ వర్క్డ్ డే అండ్ నైట్ మాకు కావాల్సిన టైంలో ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి దేవ్రసాద్ గారు మీరు కామెడీ డైరెక్టర్గా నాకు బాగా ఇష్టం అండ్ ఇప్పుడు యాక్టర్గా మిమ్మల్ని చూస్తుంటే వీఆర్ లవింగ్ యూ ద మిడిల్ క్లాస్ ఫాదర్కి వన్ ఆఫ్ ద యాప్ట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఆల్ మై పిఆర్ టీమ్ వంశీ శేఖర్ మా విశ్వ 24 అవర్స్ మాకు పబ్లిసిటీ గురించి మా కంపెనీలో అందరు నన్ను పొగుడతారు పొగడాల్సిన తన్ను ఎందుకంటే రాత్రి ఎవరన్నా ఒక చిన్న ఐడియా ఇచ్చినా సరే మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకి నా పగలు అతనికి రాత్రి నాకు రిప్లై వస్తుంది అండ్ అవర్ టీమ్ ఏకే ఎంటర్టైన్మెంట్ హాస్య దే డిజర్వ్ దిస్ హిట్. అందరూ కష్టపడి ఇష్టపడి ఏదో విధంగా మనకి హిట్ కావాలి అని కొట్టి చూపించాం అండ్ దిస్ ఈజ్ ద ట్రూ సక్సెస్ మీట్. సక్సెస్ లేకుండా మేము ఎప్పుడు మీట్లు పెట్టలేదండి పెట్టకూడదు కూడా. ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మీట్లు పెట్టాలి పార్టీలు పెట్టాలి అందరూ ఎంజాయ్ చేసుకోవాలి అందరికీ మళ్ళీ సక్సెస్ రావాలి ఇండస్ట్రీ అంతా కలకలాడుతూ ఉండాలి. రైట్ నౌ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఇక్కడ నుంచి అంటే ఈ ఇయర్ ఆస్కార్ కాడి నుంచి అన్నీ వచ్చినాయి మనకు లిమిట్ లేదు. వరల్డ్ సినిమాలో మన ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు ది బెస్ట్ అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మిమ్మల్ని మాట్లాడటం చూసి. అండ్ మీరు వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, సక్సెస్ మొదలైపోయింది ఏకే ఎంటర్టైన్మెంట్స్కి. మెగా సక్సెస్ సౌండ్ వినబోతున్నారు ఇంకొన్ని రోజుల్లో మీరు. అండ్ యా రాజగారు, మీరు కూడా స్టేజ్ మీదే ఉండండి. కాదు కాదు, లాస్ట్ పెట్టుకుందాం అనుకుని ఫస్ట్ నుంచి, అంటే ఐ నో విష్ణు ఎప్పుడో నుంచి అండి, ముందు రోహిత్తో పాటు బాగా తెలుసు. అండ్ ద వే హీ డిడ్ ద మూవీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ వెర్సటైల్ ఐ మీన్ మూవీ చూజర్ ఆర్టిస్ట్. అతనితో నేను ప్రతిసారి ఏదైనా కొత్త టైప్ ఆఫ్ సినిమా చూసినప్పుడు విష్ణు సరిపోతాడు అలా అనుకునేవాడిని. నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ నేను నిజంగా చెబుతున్నాను, ఇలాంటి సినిమా తనతో చేస్తాను. ఏదో ఒక వెరీ డిఫరెంట్ మూవీ. అండ్ ఆల్ ద మూవీస్ తను చేసినవన్నీ కూడా ఐ ఆల్వేస్ వాచ్ ఆల్ హిస్ మూవీస్ బికాస్ ద సెలెక్షన్, కొన్ని వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వ కానీ సెలెక్షన్, అలాంటి సెలెక్షన్స్ ఉన్నప్పుడే బ్లాక్ బస్టర్లు వస్తాయి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్లాక్ బస్టర్ పర్సనలీ. ఇది మనం, ఇట్ విల్ బీ ఫ్యూచర్లో వద్దన్నా సరే లాక్కుని మరీ నీతో సినిమాలు చేపిస్తాను. ఓకే. అండ్ దీంతో మనకి, అంటే వెన్ పీపుల్ లైక్ యూ డూ ద మూవీస్ లైక్ దిస్ అండ్ బ్లాక్ బస్టర్లు అయితే చాలా వరకు నవ్వులు ఇంకా పూస్తూ ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ పర్ఫామ్ కామెడీ, అందరూ చెబుతున్నారు కదా. సో వెంకటేష్ గారు సీనియర్ మోస్ట్, ఆ ప్లేస్ మనకు ఉంది అండ్ యు ఆర్ యాప్ట్, యు షుడ్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ.